ఆ మాట అసలు మీడియాలో అనవసరంగా అతను ఏం చేసినా సంచలనం, అతను ఏం చేసినా వికృతం, ఇవాళ ప్రస్తుతం అతను ఏం చేసినా వికృతం, అసహ్యం, అసభ్యం, అది దానికి సంచలనం అని మనం పేరు పెడతాం. కానీ ఇప్పుడు ఇంటలెక్చువల్స్ లో ఇంటలెక్చువల్స్ ఉంటారు, ఇంటలెక్చువల్స్ లో దారుణమైన ఇంటలెక్చువల్స్ ఎవరంటే ఒక క్యాడర్ ఉంటారు, ఇలాంటి క్యాడర్ వీళ్ళు. వీళ్ళు ఈ క్యాడర్ ఏంటంటే చెడిపోయిన ఇంటలెక్చువల్స్, రోగ్ ఇంటలెక్చువల్స్, వేగ్ ఇంటలెక్చువల్స్, సేజ్ ఇంటలెక్చువల్స్ అని ఉంటారు. మిగతా మామూలు జనరల్ ఇంటలెక్చువల్స్ సమాజం, ఈ ముగ్గురు చాలా డేంజరస్. ఈ స్టేజ్ ఇంటలెక్చువల్స్ అంటే ఎక్కడో హిమాలయాస్ లో ఉంటారు, వాళ్ళ వల్ల బాగలేదు, వాళ్ళు నగ్నంగా బట్టలు తీసేసి అక్కడ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. వాళ్ళు స్టేజ్ ఇంటలెక్చువల్స్, వాళ్ళ వల్ల సమాజం ఎంతగా మనకి ఇబ్బంది. వేగ్ ఇంటలెక్చువల్స్ ఉంటారు, వేగ్ ఇంటలెక్చువల్స్ వల్ల కన్ఫ్యూషన్ తప్పితే ఇది మిగతా సంఘం సామాజికంగా ఇబ్బంది పడేది ఉండదు. ఈ రోగ్ ఇంటలెక్చువల్స్ వల్లే సమాజం నాశనం అవుతుంది. ఈ రోగ్ ఇంటలెక్చువల్ యొక్క ప్రతిబింబము, ఈ రోగ్ ఇంటలెక్చువల్ అనే దానికి పర్యాపదము, ఈ ఇడియాటిక్ ఫెలో, ఇన్సేన్ ఫెలో, ఈ అసహ్యమైన దర్శకుడు అనే మాటకి కూడా పదవి పదవి పెట్టడానికి కూడా పరికిరాని ఒక ఎదవ. ఐస్తే అన్ఫిట్ టు బి అ డైరెక్టర్. ఏదో పొరపాటున ఎక్కడో భగవంతుడు ఆశీర్వాదంతో నాలుగైదు సినిమాలు తీశాడు తప్పితే మంచి సినిమాలు తప్పితే బిహేవింగ్. The way daily he is projecting himself, the way he is projecting things, he is unfit to be as he lives as a citizen. Sabhya samajamlo bataka untani ippudu adukudu kada oka niche nikrushta bastha jastha jati alanti vaadini sanchalanamano vaadu goppano vaadu chesedi ventano ee credibility limmadamma daiyachesi meer video don't give credibility to aa pilla vaadi oka cheap tactics ki చీప్ వ్యవహారాలకి మీరు దయచేసి వాడేదో పెద్ద బిరుదు ఇచ్చేసి క్రెడిబిలిటీ ఇచ్చేసి వాడి గొప్ప చేయకూడదు. దాంట్లో అంటే మనం చేయట్లేదు. చిట్టిబాబు గారు ఆల్రెడీ ఉన్నదాన్నే మనం చెప్తున్నాం. చెప్పేటప్పుడు సంచలనం ఉంటా, సంచలనం ఏంటది? అసహ్యం, అసభ్యం, అధర్మం, నీచే నికృష్టం. అలాంటి దౌర్భాగ్య పనులకి సంచలనమా? అలాంటి సజ్జల శృంగారానికి బూతికి, శృంగారానికి బూతికి తేడా తెలియదు వాడికి, అమ్మకి పెళ్ళానికి తేడా తెలియదు వాడికి, చెల్లికి ప్రియురాలకి తేడా తెలియదు వాడికి. అలాంటి నీచ సంస్కృతిలో బిహేవ్ చేసే వాడి గురించి వాడికి సజ్జల్లాలు ఏంట? రెడ్ లైట్ లో బ్రోకర్ వాడికి తేడా లేదు. ఆలోచన సారీ టు సే ఆల్ దిస్ రైట్. మళ్ళీ ఒక డైరెక్టర్గా నా డైరెక్టర్ అనే దీంట్లో నా డైరెక్టర్ అనే పరిధిలో ఇలాంటి ఒక దౌర్భాగ్యం డైరెక్టర్ ఉన్నాడని